తెలంగాణలో తప్పకుండా అధికారంలోకి వస్తామన్న ధీమా కాంగ్రెస్ పార్టీలో బాగా కనిపిస్తోంది. గతంతో పోలిస్తే పార్టీ బాగా పుంజుకోవడం, ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున చేరికలు చోటు చేసుకుంటుండడం ఆ పార్టీలో ఉత్సాహం కలిగిస్తోంది. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీలు 2023 ఎన్నికల్లో గెలిచేందుకు అనేక రకాలు ఎత్తుగడలు వేస్తున్నా, తెలంగాణలో తామే అధికారంలోకి రాబోతున్నామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్ధమైనని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పటి నుంచో సీనియర్ నాయకులు మధ్య సఖ్యత లేకపోవడం, ఎవరికి వారు తామే గొప్ప అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండడం వంటి కారణాలతో కాంగ్రెస్ అనేక రకాల ఇబ్బందులు పడుతోంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నా, ఆయనకు కొంతమంది పార్టీ సీనియర్ నాయకులు స్పీడ్ బ్రేకర్లుగా తయారయ్యారు. మరోవైపు బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపడుతూ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండగా, కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం ఎక్కడా ఆ ఉత్సాహం కనిపించడం లేదు. కీలక నాయకులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అంతా ఎక్కువగా హైదరాబాద్ కే పరిమితం అయిపోవడం, అప్పుడప్పుడు మాత్రమే నియోజకవర్గాలకు వెళ్తూ ఉండడం వంటి వ్యవహారాలు కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటికే నియోజకవర్గాల్లో తిరగని నాయకులకు టిక్కెట్లు ఇచ్చేదే లేదని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇటీవల తెలంగాణకు రాహుల్ గాంధీ వచ్చిన సమయంలో ఇదే అంశంపై పార్టీ నేతలకు హేతబోధ చేశారు. రాహుల్ వచ్చి అప్పుడే 6 నెలలు అవుతోంది, అయినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. టీఆర్ఎస్, బీజేపీలపై రేవంత్ రెడ్డి ఒక్కడే పోరాటం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. ఆయనకు సహకరించాల్సిన పార్టీ నాయకులు అడ్డంకులు సృష్టించే విధంగా మారారు. రేవంత్ రెడ్డి చూపిస్తున్న దూకుడు మాదిరిగానే మిగతా కాంగ్రెస్ నాయకులు అంతా టీఆర్ఎస్, బీజేపీలపై పోరాటం చేస్తూ ప్రజల్లో బలం పెంచుకుంటేనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.